ఆటలో గెలుపోవటములు సహజం ఈ మ్యాచ్లో మేము ఆఖరి వరకు పోరాడాం మేము తొలుత బ్యాటింగ్లో పది నుంచి పదిహేను పరుగులు అదనంగా చేసి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది కానీ గుజరాత్ బౌలర్లు కూడా కట్టుదిడ్డంగా బౌలింగ్ చేశారు మేము వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాం మాలో ఎవరైనా ఒకరు ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేసి బాగుండేది తొలి మ్యాచ్లో మేము బాగా బ్యాటింగ్ చేశాం కానీ ఈ మ్యాచ్లో మా ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమయ్యాం ఈ రోజు పిచ్ కూడా బాగానే ఉంది తొలుత బ్యాటింగ్ కొంచెం స్లోగా ఉంటుందని భావించాం కానీ సెకండ్ లోను వికెట్ ఒకేలా ఉంది మా తర్వాత మ్యాచ్లో తిరిగి పుంజుకుంటామని మ్యాచ్ అనంతరం ప్యాట్ కెమెన్స్ చెప్పుకొచ్చాడు